హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మేము ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఇండియన్స్ వాళ్ళు కూడా అండ్ అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళే. సో ఒక 2 డేస్ అక్కడ స్పెండ్ చేస్తాం అనుకుంటా. సో అదేంటి, ఏమేమి చేస్తాము, ఆర్ ఒక క్యాజువల్ బ్లాగ్ అనుకోవచ్చు. ఎందుకు ఈ కరోనా టైంలో ఎందుకు వెళ్తున్నారు అట్లా ఇట్లా అంటే, మేము ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ అవుతుంది ఇండియాకి వెళ్ళాక. ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి ఫుల్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉన్నాము. సో దాని నుంచి కొంచెం బయటకు రావాలి, మొత్తం ఇంట్లోనే ఉండి ఉండి పిచ్చిలేస్తున్నాం బేసిక్గా. సో దాని నుంచి కొంచెం రిలీఫ్ కోసం మనం మంచిగా ఇండియాలో అంటే మన మమ్మీ వాళ్ళ ఇంటికో అక్కే వాళ్ళ ఇంటికో అట్లా వెళ్ళిపోతాం కదా, ఇక్కడ ఛాన్స్ ఉండదు, ఫ్రెండ్సే అన్నీ అనమాట. సో అట్లా కొంచెం రిలాక్స్ అయ్యామని చెప్పేసి ఈ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఏమేమి చేస్తాం ఏంటి అని చెప్పేసి అన్ని చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వ్లాగ్ ఒక 3 మంత్స్ బ్యాక్ షూట్ చేసింది. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. వెళ్ళే ముందు ఏమేమి చేసినాము అనేది, ఇక్కడ మటన్ అసలు దొరుకుతుందా, హలాల్ మటన్ గురించి అట్లా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా ఈ వ్లాగ్. ఇది రీసెంట్ది కాదు. యాక్చువల్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 2 ట్రైన్స్ మారాలన్నమాట. సో సిటీలో దిగి ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఇది సిటీలో దిగినాం అన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడు వెళ్ళే సిటీయే కార్ల్స్రూహే సిటీ ఇది. చెప్పు. ఆయన హెన్షన్ దూరం. ఆయన హెన్షన్ దూరం. అర్థం వినవాలేదా? కాదు, ఇప్పుడు అదంతా ఫ్రై అవుతుంది కదా. మీరు ముందు క్లిప్పింగ్స్లో చూసింది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేసెస్ అనమాట సిటీలో, కైజర్ గ్రిల్ల. మీరు ఒకవేళ సిటీలో ఉంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అక్కడ హెన్షన్ దూరం, ఐ మీన్ చికెన్ దూరం. ఇదేమో సెర్పా మార్కెట్, ఇది ఒక టర్కీ షాప్ అనమాట. ఇది చాలా సిటీస్లో ఉంటుంది, మీకు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే పక్కా దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు చూపిస్తే చూడండి, ఒక గ్లింప్స్ లాగా చూపిస్తాయి, ఎక్కువ ఏమి చూపించాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మటన్ కూడా దొరుకుతుంది అనమాట. మటన్ అంటే ఇక్కడ ల్యాంబ్ ఫ్లెష్ దొరుకుతుంది, అది కూడా హలాల్ది దొరుకుతుంది. అంటే చాలా వరకు కొంతమంది హలాల్ది అయితేనే తింటారు, నార్మల్ది తినరు కదా. సో నేను ఈ షాప్కి వెళ్ళినప్పుడు అడిగిన, ఇది హలాల్ దా అంటే, అవును మొత్తం ఇక్కడ హలాల్దే దొరుకుతుంది అని చెప్పినారు. బట్ స్టిల్ మీరు వెళ్ళిన సెర్పాలో కూడా ఒకసారి మీరు హలాలే తినే వాళ్ళైతే ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, బట్ మోస్ట్లీ అదే దొరుకుతుంది. అండ్ ఇవి బజ్జి మిరపకాయలు, ఇవి కూడా దొరుకుతాయి ఇక్కడ, మాక్సిమం ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటుంది. అండ్ ఆ ప్యాకెట్, ఇప్పుడు చూపించిన ప్యాకెట్ ఒక 2 యూరోస్ ఆర్ 3 యూరోస్ ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 160-200 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కొన్ని వెజిటబుల్స్ కూడా ఉంటాయి, మిర్చీలు ఇంకా వంకాయలు అలాంటివి అవైలబుల్ ఉంటాయి. జర్మన్ షాప్ ఉండి, జర్మన్ షాప్లో అయితే మనకి 1 యూరోకి చాలా కొంచెం కొత్తిమీర అట్లా వస్తుంది. ఇక్కడ ఇక్కడైతే 1.5 యూరో, ఐ మీన్ 1 యూరో 50 సెంట్స్కి చాలా ఎక్కువ కొత్తిమీర పెద్ద కట్టలు అట్లా వస్తాయి. సో మీకు దగ్గరలో సెర్ప మార్కెట్ ఉండి మీకు తెలియకపోతే విజిట్ చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడ ఫిష్, మటన్, చికెన్ అవన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడు చూసినారా లైన్, మీకు చూపించిన ఇంతకుముందు. సో ఇక్కడ మ్యాక్సిమం లైన్ బాగానే ఉంటుంది, వీకెండ్స్ అయితే కొంచెం ఇంకెక్కువ.
సో ఇక్కడ సపరేట్గా చికెన్ వింగ్స్ దొరుకుతాయి, చికెన్ లెగ్స్ దొరుకుతాయి, అండ్ మారినేటెడ్ చికెన్ బాక్స్ అట్లా దొరుకుతుంది. అండ్ అదంతా మటన్ అనమాట. మటన్ అంటే ఇక్కడ ఆఫ్కోర్స్ ల్యామ్ ఫ్లెష్ అండ్ హలాల్ ఇదంతా. సో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చి వేరి అవుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా అయితే 13 to 14 euros పర్ కేజీ పడుతుంది మటన్. అంటే 13 to 14 euros ఆర్ 15 euros అప్రాక్సిమేట్గా అట్లా పడుతుంది అనమాట. సో ఇక్కడ మనం మటన్ తీసుకొని తననే కట్ చేసేయమన్నా కట్ చేసేస్తాడు. ఇది కట్టింగ్ మెషిన్, చాలా గట్టిగా ఉంటాయి కదా పీసెస్, సో ఈజీగా కట్ చేసేస్తాడు. మనం సైజ్ చెప్తే ఆ సైజ్లో కట్ చేసేస్తారనమాట. సో ఇది ఒక గ్లింప్స్ ఆఫ్ టర్కీ షాప్ అనమాట, సెర్పా మార్కెట్. ఇది బేసిక్గా ఈ ఏరియా ట్రైన్ స్టేషన్ అనమాట, లోకల్ ట్రైన్ స్టేషన్. కొంచెం కింద ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు టైమ్ 8 PM అవుతుంది. చూడండి ఎంత మంచి సన్లైట్ కనిపిస్తుందో. ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్మర్స్ అనమాట ఇది. లెట్స్ గో. నేను అసలు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా నేను ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నా, కంటిన్యూ చేయాలి అనే విషయాన్ని నేను అసలు కంప్లీట్గా మర్చిపోయినా. ఇంకా మధ్యలో గుర్తొచ్చింది మరి ఇట్లా సగం సగం ఎందుకు తీయడం అని చెప్పేసి లైట్ తీసుకున్నా. సో ఫైనలీ వ్లాగ్ అనుకొని కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.